హలో అండి, నమస్తే అందరికీ. మేము ఇప్పుడు గిరీష్మా వాళ్ళ ఇంట్లో ఉన్నాం. హైదరాబాద్ వచ్చాం కదా, అందుకని చాలా రోజుల తర్వాత మేము ఈ రోజంతా కూడా బయటకు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నామండి. వదిన వాళ్ళైతే యాదగిరి గుట్ట వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ అయిపోదామని ప్లాన్ చేసుకున్నారు. మేమైతే ఇంకా కొన్ని రోజులు ఉంటాము. అండ్ ఇక్కడ గిరీష్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి ఈషా పాపకి బాయ్ చెప్పేసి వచ్చాం. అండ్ తర్వాత ఇక్కడ మేము గేటెడ్ కమ్యూనిటీకి వచ్చామండి. ఇక్కడ కూడా మా చుట్టాలు ఉన్నారన్నమాట. మా బావగారు వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని కూడా ఒకసారి కలిసి మేము వాళ్ళకు కూడా హాయ్ చెప్పేసి వచ్చాం. గేటెడ్ కమ్యూనిటీలో ఉండడానికి అందరూ ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో మేము ఆ గేటెడ్ కమ్యూనిటీ చూసిన తర్వాతే అర్థమైందనమాట. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, పిల్లలకైతే ఇంకా ఎక్కువ ఉన్నాయి, అందుకే అంత సెక్యూర్డ్గా ఫీల్ అయ్యే అందరూ అక్కడ ఉంటున్నారని అనిపించింది. మేము అక్కడి నుంచి యాదగిరిగుట్ట వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయామండి. యాదగిరిగుట్ట వెళ్ళేటప్పుడు సురేంద్రపురి కూడా ఉంది కదా మధ్యలో, అక్కడ కూడా ఆగి చూద్దాం అనుకున్నాం. కానీ వదిన వాళ్ళు మళ్ళీ భీమవరం రీచ్ అవ్వడానికి చాలా లేట్ అవుతుంది కదా, అందుకోసమనే మేము వెంటనే యాదగిరిగుట్టకే ఫస్ట్ వెళ్ళి అక్కడే దర్శనం చేసుకున్నాం అన్నమాట. యాదగిరిగుట్ట ఎంత బాగా డెవలప్ చేశారండి, చాలా బాగుంది కదా. అండ్ మేము ఇక్కడ ఓఆర్ఆర్ దాటిన తర్వాత వదిన వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఓఆర్ఆర్ టోల్ గేట్ దగ్గర అక్కడే కొన్ని ఫొటోస్ ఇవి తీసుకున్నాం. మ్యాక్సిమమ్ ఈసారి మేము వచ్చిన తర్వాత మొత్తం ఓఆర్ఆర్ మీద తిరగడమే సరిపోయిందండి. మేమైతే ఫస్ట్ ప్లాన్ చేసుకుంది ఏంటి అని అంటే సురేంద్రపురి చూద్దాం, దారిలోనే ఉంటుంది కదా, ఫస్ట్ అది చూసుకుని ఆ తర్వాత యాదగిరిగుట్ట వెళ్ళొచ్చు అనుకున్నాం. కానీ మేము సురేంద్రపురికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుందాం. అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు కదండి, ఆ స్వామివారిని కూడా దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ కొంతమందిని అడిగితే కొంతమంది యాదగిరిగుట్టలో బ్రేక్ ఉంటుంది అని అన్నారు. అంటే 1 to 4 వరకు బ్రేక్ ఉంటుంది అన్నారు, కొంతమంది అయితే అసలు ఉండదన్నారు. సో ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకని మేము ఇంకా సురేంద్రపురికి వెళ్లకుండా అక్కడి నుంచి మేము యాదగిరిగుట్ట వెళ్ళామన్నమాట. ఇది యాదగిరిగుట్ట ఎంట్రన్స్, ఇంకా కడుతున్నారు చూడండి, అసలు ఎంత అందంగా మలిచారో అసలు యాదగిరిగుట్టని. మేము చిన్నప్పుడు చూసిన దానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళానండి, ఒక్కసారి చూసాము. మా హస్బెండ్ కూడా అంతే, వాళ్ళు కూడా ఒకసారి చూశారు. మళ్ళీ ఇప్పుడు చూస్తే చాలా కొత్తగా అనిపించింది, అంత డెవలప్ చేశారు, చాలా బాగుంది. ఇందాక ఎంట్రన్స్, అది ఎంట్రన్స్ నుంచి మనం పైకి వచ్చిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే మనకి స్టార్టింగ్లో ఒక పాస్ అంటే టోల్ గేట్ లాగా ఉంటుందండి యాదగిరిగుట్ట రావడానికి కూడా. అక్కడ కొంతమంది మోసం ఎలా చేయాలో అనేది వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. పైకి వెళ్తే కంపల్సరీ మీరు మాస్క్ పెట్టుకోవాలండి, మాస్క్ చాలా కాస్ట్, మాస్క్ లేకపోతే 500 ఫైన్ వేస్తారు. కంపల్సరీ మీరు మాస్క్ కొనుక్కోండి అన్నారు. లక్కీగా మా దాంట్లో ఉన్నాయి, కార్లో ఉన్నాయి కాబట్టి మేము మాస్క్ పెట్టుకున్నాం. కానీ పైకి వెళ్ళిన తర్వాత అసలు మాస్క్ ఎవ్వరూ పెట్టుకోలేదు, మాస్క్ గురించి ఎవ్వరూ క్వశ్చన్ చేయలేదన్నమాట. ఇంత దారుణంగా మోసాలు జరుగుతున్నాయండి, సో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇంకొక విషయం ఏంటంటే పైకి బస్సెస్ వెళ్తూ ఉంటాయంట, మనం కొండపైకి వెళ్ళడానికి కిందే కార్ పార్క్ చేసేసుకుని పైకి వెళ్ళచ్చు. కానీ కింద నుంచి పైకి రావడానికి 500 తీసుకున్నాడండి, అది కూడా చాలా కాస్ట్ ఎక్కువ అనిపించింది మాకు. కానీ దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఆ స్వామిని చూశాక అన్నీ మర్చిపోయామండి, చాలా బాగా దర్శనం జరిగింది ఆ రోజు. యాదగిరిగుట్టలో దర్శనం చేసుకుని ఆ స్వామివారిని దండం పెట్టుకుని బయటకు వచ్చిన తర్వాత మేము కిందకు వచ్చేసిన వెంటనే అక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయండి, బాగుంది అక్కడ భోజనం. అక్కడ భోజనం చేసిన తర్వాత వదిన వాళ్ళు అటు నుంచి అటే భీమవరం వెళ్ళిపోయారు. అండ్ మేమైతే ఇక్కడ సురేంద్రపురి చూసామన్నమాట, సురేంద్రపురికి వచ్చేసాం. వేదికి ఈసారి ఇది చూపించడం చాలా చాలా మంచిదైందండి. పిల్లలు 11 నుంచి 15 ఇయర్స్ లోపు వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళండి, వాళ్ళకి ఇప్పుడు ఇవన్నీ తెలుస్తాయి, మన పురాణాలు ఇవన్నీ కూడా అర్థమవుతాయి. సురేంద్రపురి చూసిన తర్వాత నాకు ఎంత బాగా అనిపించిందో, కరెక్ట్ టైంలో తీసుకొచ్చాం వేదిని అని అనిపించింది. వాడికి ఇప్పుడు 13 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 14 రన్ అవుతున్నాయి. సో వాడికి ఏది చెప్పినా అర్థం చేసుకునే స్టేజ్లో ఉన్నాడనమాట. చిన్నతనంలో అంతకంటే చిన్నపిల్లలకి 11 ఇయర్స్ బిలో వాళ్ళని తీసుకొచ్చినా వాళ్ళకి తెలుస్తాయి, గుర్తుంటాయి.
కానీ అర్థం కావు. ఈ ఏజ్కి వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది కాబట్టి ఇవి ఎప్పుడు గుర్తుగా ఉంటాయి. ఎందుకంటే ఒకప్పుడు మనకు చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళ దగ్గర పడుకుని మనం ఇలాంటి కథలన్నీ విని నేర్చుకున్నాం, కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు కాబట్టి ఇలాంటివి చూపిస్తూ వివరిస్తూ ఉంటేనే వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి. భలే అనిపించిందండి, వాళ్ళకి మంచి నాలెడ్జ్ మంచి చోటుకి తీసుకెళ్లామని అనిపిస్తుంది. తప్పకుండా తీసుకెళ్ళండి పిల్లల్ని. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి, హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఈజీయే తీసుకెళ్ళడం, కానీ ఎక్కడి నుంచైనా వచ్చి వాళ్ళకి చూపించాలి అని అంటే ఇది పర్ఫెక్ట్ ప్లేస్. మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇలా కూడా తీసుకొచ్చి పిల్లల్ని ఒకరోజు ఇలా చూపించవచ్చు. మీరు ట్రిప్ హైదరాబాద్ కనుక వేసుకుంటే ఖచ్చితంగా మీరు ఇది చూడాలి చూపించాలి అని పెట్టుకోండి. అండ్ ఇక్కడ లేని విషయం, తెలియని విషయం ఏమీ ఉండదండి. మన పురాణాల్లో నాకు తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి. మన తెలీదు అన్నంటే నేను ఎప్పుడు వినంది అనమాట. కృష్ణుడు, బుద్ధుడు వీళ్ళు గురించి తెలీదు. కృష్ణుడు పుట్టడం, కంసుని చంపడం ఇంతవరకు మనకి తెలుసు, పోతన్ని చంపడం ఇవన్నీ మనకు తెలుసు. కానీ చంపిన తర్వాత వాళ్ళు రాజ్యాన్ని ఏలుతారు కదండి, అప్పుడు ఏం జరిగిందనేది మనకు తెలీదు. అది క్లియర్గా ఉందన్నమాట, అక్కడ బాగా చూపించారు. చాలామంది ఈ విషయాల్ని పట్టించుకోరు, అంటే అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. కృష్ణుడు అన్నంటే గోపికలు అనుకుంటారు, ఆ తర్వాత గోవుల్ని కాపాడాడు, తర్వాత మన పోతన్ని చంపాడు, కంసుని చంపాడు, ఆయన ఎలా పుట్టాడు ఇంతవరకు మనం బాగా నేర్చుకుంటాం పుస్తకాల్లో కానీ ఇది లేదా వినడంలో కానీ. కాకపోతే ఆ తర్వాత బలరామ కృష్ణులు రాజ్యాన్ని ఎలా ఏలారు, ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా అక్కడ ఎంత చక్కగా వివరించారోనండి, అది చాలా బాగుంది. నేనే కాదు నాతో పాటు చాలామంది వినుండరు అననే నేను అనుకున్నా, ఎందుకంటే మా హస్బెండ్ కూడా సేమ్ అదే విషయం చెప్పారు. ఎక్కడో చిన్న చిన్న పాయింట్స్ వింటాం కానీ ఇలా కంటిన్యూషను ఏం జరిగిందనేది తెలీదు. ఇక్కడ అమ్మవార్లేంటి, తర్వాత వాళ్ళ రూపాలేంటి, భగీరథుడు తపస్సు చేసి గంగాదేవిని కిందకి తీసుకొచ్చారు చూడండి నేల మీదకి, అప్పుడు జరిగింది కానీ అలా తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని కానీ ఎంత బాగా వివరించారో. ఒక్కొక్కటి చూస్తుంటే ఇంత విషయం ఉందా మన ఇండియాలో, మన హిందూయిజంలో ఇన్ని తెలుస్తాయా, ఇప్పుడు మన వెనక ఇంత చరిత్ర ఉందా అని అనిపించింది. అసలు చాలా బాగుందండి. ఇటువంటివన్నీ చూస్తూ ఉంటే నేను స్టార్టింగ్లో కొన్ని అయితే వేదికి వివరించగలిగాను, కానీ కొన్నిటి దగ్గరికి వెళ్ళేటప్పటికీ అదే ఇందాక కృష్ణ బలరాముల గురించి చెప్పాను కదా, అక్కడ దగ్గరికి వెళ్ళేసరికి వివరించలేకపోయా. అండ్ మా ఫేసెస్ చూడండి ఎలా ఉన్నాయో, అవన్నీ చూస్తూ వివరిస్తూ వాడితో పాటు తిరుగుతున్నా. అండ్ నెక్స్ట్ ఇంకోటి నాగలోకం అండి, ఇందులో అసలు సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఎంత బాగున్నాయో. నాగలోకంలో ఏం జరుగుతుంది, ఇక్కడ నరకం అంటే ఏంటి, స్వర్గం అంటే ఏంటి, ఇంకా ముందుకెళ్తే గంగా నది ఒడ్డున ఉన్న కాశీ, ప్రయాగ, బద్రీనాథ్, కేదార్నాథ్, ఈ అన్ని గుళ్ళు వాటికి తగ్గట్టుగా నీళ్లు, ఆ నీళ్ళలో నుంచి వెళ్ళడం అసలు చాలా చాలా బాగుంది. అండ్ దీని తర్వాత అత్యంత ముఖ్యమైనది మనకి మహాభారతం జరిగింది కదా, అది కూడా కృష్ణావతారం ఎంత బాగా చూపించారో. అసలు ఇదంతా నాగలోకం అండి, నేను ఇప్పుడు మీకు చూపించేదంతా కూడా. సౌండ్ ఎఫెక్ట్స్ అయితే నేను పైనుంచి చూసి ఇంకొక దారి ఉందేమో అటు నుంచి వెళ్ళిపోదామని అనిపించింది. నాకు మామూలుగానే పాములు అంటే చాలా భయం, టీవీలో కూడా చూడను నేను, అలాంటిది ఇక్కడైతే బుస్సు బుస్మంటూ ఆ సౌండ్లు వస్తూనే ఉన్నాయి, ఆ ఎఫెక్ట్లు వస్తానే ఉన్నాయి అన్నమాట. కాకపోతే మనం ఎటువైపు ఆరో మార్క్స్ వేస్తున్నాయి, ప్రతి చోట ఆ ఆరో మార్క్స్ ప్రకారంగానే వెళ్ళాలన్నమాట. ఇక్కడ సప్త ఋషులు వాళ్ళు చేసే పూజలు, వాళ్ళు చేసే యాగాలు, యజ్ఞాలు, వాటి గురించి ఆ పక్కన మీకు షెడ్లా కనిపిస్తుంది కదా, ఆ షెడ్ లోపల నుంచి మనం చూస్తే షెడ్ లోపల ఫొటోస్ ఇవన్నీ ఉన్నాయండి. కొన్ని మనకి వాటి అన్నిటి గురించి వివరించేది అన్నమాట, ఆ లైన్ మొత్తం అలా వివరించేది. మళ్ళీ ఇటు పక్కన తిరిగి మన రౌండ్ తిరిగి ఇటు వచ్చేటప్పుడు ఇటువైపు కూడా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పేవి. నేను అన్నిటినీ క్యాప్చర్ చేయాలా, చాలా పెద్ద వీడియో అవుతుంది. అండ్ దాంతోపాటు మనకి చాలా ఓపిక ఉండాలండి. ఇక్కడ
ఇక్కడ ఉన్న టీ స్టాల్ స్పెషాలిటీ ఏంటంటే అక్కడ ఒక ఆవు బొమ్మ ఉంటుందండి, ఆ ఆవులో నుంచి పాలు వస్తాయన్నమాట, దాంతో టీ కాఫీ పెట్టిస్తారు. ఎదురుగుండా చూస్తున్నారు కదా, అది ఒక జారుడు బల్ల, ఆ నోట్లో నుంచి మెట్లెక్కి లోపలికి వెళ్ళి అటు నుంచి ఇటు నుంచి జారొచ్చు, పిల్లలు చక్కగా ఆడుకోవచ్చు. అక్కడ వెనకాల చూస్తున్నారు కదా, ఆ బొమ్మ వెనకాల ఇవి దేశంలో ఎక్కడెక్కడ ఏ ఏరియాలో గుళ్ళు ఉన్నాయో ఆ దేవత విగ్రహాలు అన్నమాట. ఇంకా అలా ముందుకొచ్చిన తర్వాత ఇక్కడ మహాభారత యుద్ధం చూపించారు, అందులో కృష్ణుడు నిజరూప దర్శనం చేసి ఆ నిజరూప దర్శనంలో గీతోపదేశం ఎలా చేస్తున్నారో అర్జునుడికి అని చూపించారు. ఆ తర్వాత ఇక్కడ మైసభ అండి, మైసభే కదా అస్సలు మహాభారతం జరగడానికి కారణం. దుర్యోధనుడు ఇక్కడ మాయలో పడిపోయి నీళ్ళలో పడిపోవడం, అది చూసి ద్రౌపది నవ్వడం, దాంతో ఆయన కక్ష కట్టి ఇంత యుద్ధం జరగడం, అంత పెద్ద యుద్ధం జరగడానికి ఒక్క నవ్వు కారణమైంది. ఇంకా ఇక్కడ మనం చూస్తున్నది పాతాళ భైరవి, అక్కడ అమ్మవారిని రాక్షసులు పూజిస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోరికలన్నీ తీర్చుకోవడానికి బలి ఇవ్వడానికి, అవన్నీ ఎలా జరుగుతాయి అని కూడా వివరించారు. ఇక్కడ ఎంత బాగా చూపించారో ఆ లైటింగ్, ఇవన్నీ కూడా ఎంత చక్కగా సెట్ చేశారో. ఇదంతా కృష్ణ అవతారాలు, విష్ణు అవతారాలు. ఇక్కడ మనం ఇంకా వచ్చేసరికి పద్మవ్యూహం దగ్గరకు వచ్చామండి, ఇదే లాస్ట్ సురేంద్రపూర్లో. ఇదే దీన్ని చూసిన తర్వాత ఇంకా మనం బయటకు వచ్చేస్తాం అన్నమాట. ఇక్కడ ఏం జరిగింది, అభిమన్యు లోపలికి ఎలా వెళ్ళాడు, ఇవన్నీ కూడా చూపించారు. అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఎంత బాగా వివరించారండి, తప్పకుండా చూడండి ఇవన్నీ. ఇక్కడ పద్మవ్యూహంలో అభిమన్యుడండి, ఆయన లోపలికి వెళ్ళడం, అక్కడ లోపల ఏం జరిగింది అనేది ఇవన్నీ కూడా ఎంత బాగా వివరించారో. మన హిస్టరీలో మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, అవన్నీ కూడా ఇక్కడ చాలా బాగా వివరించారు. మేము ఇక్కడ అక్కడ అవన్నీ చూసేసి అక్కడి నుంచి మేము ఇంకా చెలివాళ్ళ ఇంటికి బయలుదేరాం. మళ్ళీ ఓఆర్ఆర్ నుంచి మా ప్రయాణం. సన్సెట్ ఎంత అందంగా కనిపించిందో తెలుసా అండి, అసలు ఓఆర్ఆర్ పై నుంచి ఎంత అందంగా ఉందో. మాకు ఇక్కడికి రీచ్ అవ్వడానికి 1 అవర్ పట్టిందండి, కానీ సురేంద్రపురిలో ఇంకొంచెం వీడియో తీసుంటే బాగుండేదని అనిపించింది నాకు. ఎన్ని విషయాలు ఉన్నాయో తప్పకుండా మీరు విజిట్ చేయండి. అండ్ ఇప్పుడైతే మేము మా చెల్లివాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, నెక్స్ట్ వీడియోస్లో మీరు ఇంకా మేము ఎక్కడెక్కడ తిరిగాము ఏంటి విషయాలు అనేది చూస్తారు, తప్పకుండా వాచ్ చేస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ మౌనిక, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను, తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుంది, సో షేర్ చేయకపోయినా పర్వాలేదండి, లైక్ మాత్రం తప్పకుండా చేయండి. ఇంకా ఈ వీడియోలో మేము మర్చిపోయిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయా, మేము ఇంకా చూడవలసినవి ఏమైనా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి.